1971 యుద్ధంలో పాకిస్తాన్ పై ఘన విజయం సాధించి 50 ఏళ్లు అవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా స్వర్ణోత్సవ సంబరాలు ఏడాది కాలంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా దేశంలో పర్యటిస్తున్న విజయ కాగడ శనివారం విజయనగరం జిల్లాలో ప్రవేశించింది. ఈ టార్చ్ కు స్థానిక కోరుకొండ సైనిక పాఠశాల వద్ద జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి, సైనిక పాఠశాల ప్రిన్సిపాల్ అరుణ్ ఎం కులకర్ణి, సైనిక పాఠశాల ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. టార్చ్ ను ప్రిన్సిపాల్ అరుణ కులకర్ణికి అందజేశారు. అంతకుముందు పాఠశాల ప్రవేశ ద్వారం నుంచి పీవీజీ రాజు ఆడిటోరియం వరకు విజయ కాగడాతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా వీరనారులను, యుద్ధ వీరులను ఘనంగా సత్కరించారు. ఆడిటోరియంలో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో భారత నావికాదళ అధికారులు, సైనిక పాఠశాల పరిపాలనాధికారి అమిత్ బాలేరావు, ఇతర అధికారులు, సిబ్బంది, యుద్ధ వీరులు, యుద్ధంలో అసువులు బాసిన వీరుల కుటుంబ సభ్యులు, సైనిక పాఠశాల పూర్వ ప్రస్తుత విద్యార్థులు పాల్గొన్నారు. Everybody has to come. Okay? Yes, sir. Yes, sir. Under me, come on. Thank you.